నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని శివునిబొమ్మ సెంటర్ నందుగల అమరదేవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అవకలనం కోసం సుమారు 57 రోజులు ఆమరణ నినాద దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం మనమందరం కూడా ఎప్పటికీ మరవలేదు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు గారి పేరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కానీ గత 5 సంవత్సరాల కాలంలో జూన్ 2వ తారీఖున అవతరణ దినోత్సవం జరుపుకోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి విడిపోయింది తెలంగాణ, మనం తెలంగాణ నుంచి విడిపోలేదు. కాబట్టి మన రాష్ట్రం నుంచి విడిపోయిన వాళ్ళు జూన్ 2వ తారీఖున జరుపుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ మనం జూన్ 2వ తారీఖున అవతరణ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ విధంగా పెద్దల్ని విస్మరించినట్లే ఈరోజు మనం ఈరోజు సమాహితంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు ఏ విధంగా పొట్టి శ్రీరాములు గారు దాదాపు 57 రోజుల పాటు 1952 అక్టోబర్ 19వ తారీఖున మద్రాసులో శ్రీ గురుసు రామ్మూర్తి గారి ఇంట్లో ఆమరణ నినాద దీక్ష చేయటం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలు లేదు. అయినా సరే ఒక పట్టుదల విక్రమార్కులాగా ఆయన నిరాహార దీక్ష మరి కొనసాగించడం చాలా గమనార్హం. ఆ తర్వాత నిదానంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ఊపందుకొని రాజమండ్రిలో, విజయవాడలో, అదేవిధంగా కర్నూలులో, రాయలసీమలో అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం, చివరికి డిసెంబర్ 15వ తారీఖున 1952లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత చాలా అల్లర్లు జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజు 1953 అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. సంవత్సరం తర్వాత వాళ్ళు కమిటీ వేసుకుని 1953 అక్టోబర్లో ప్రకటిస్తే 1వ తారీఖున మనం మద్రాసు ఉమ్మడి మద్రాసు నుంచి ఉండిపోవడం జరిగింది. కాబట్టి మన అవతరణ ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన దాన్ని విస్మరించి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జూన్ 2వ తారీఖున జరుపుకోవడం మరి నిజంగా పొట్టి శ్రీరాములు గారిని విస్మరించలేదని చెప్పి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా 1వ తారీఖున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటా అని చెప్పి ప్రత్యేకంగా ఆయన చెప్పటం, అదేవిధంగా ఈరోజు మరి అవతరణ దినోత్సవం ఒక రోజు కాదు 3 రోజులు జరుపుకోవటం చాలా సంతోషం. అంతేకాదు ఇవాళ పెద్దలందరినీ గౌరవించుకోవడం విజయవాడలో నిజంగా ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈరోజు తమ్ముడు ప్రకాశం పత్రుల గారి మనవణ్ణి, పుట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా వాళ్ళ గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా ఇంకా అల్లూరి సీతారామరాజు మనవణ్ణి, వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి ఇవాళ ఎంతో మంది వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తుల్ని వాళ్ళు గుర్తు చేసుకోవటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి ఒక అర్థం పడుతుందని మనం అందరం గుర్తు